కోల్కతాలోని ఆర్చికర్ ఆసుపత్రి ఘటనపై సుప్రీంకోర్టు విచారణ వేగవంతం చేసింది సిబిఐ బెంగాల్ పోలీసులు సైతం ఇప్పటి వరకు కేసులో ఎటువంటి జరిగిన స్టేటస్ రిపోర్టును ను స్టీల్ కవర్ లో సుప్రీంకోర్టుకు సమర్పించింది అందులో నిందితుడు సంజయ్ రాయ్ ను విచారించడంతో పాటు ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను విచారించిన సందర్భంగా వెల్లడించిన విషయాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి ఇక ఆర్చికర్ హాస్పిటల్ విద్వాంసానికి సంబంధించిన నివేదికను పొందుపరిచారు గత ఆరు రోజులుగా సిపిఐ ఇద్దరు వ్యక్తులను నిరంతరం విచారించింది అందులో మొదట ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కాగా రెండో వ్యక్తి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ కోష్ సిపిఐ ఆసుపత్రికి వెళ్లి అన్ని ఫోరెన్సిక్ విచారణలు చేసి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేసింది సిపిఐ సిఎఫ్ ఎల్ఎస్ బృందంలోని ఐదుగురు వైద్యులు సంజయ్ రాయ్ మానసిక స్థితిని తెలుసుకోవటానికి ప్రయత్నించారు దాని కోసం ఒక డీటెయిల్ నివేదికను తయారు చేశారు నిందితుడు సంజయ్ రాయ్ వాగ్మూలాలు నమ్మవచ్చో లేదోనని దర్యాప్తు సంస్థ నిర్ధారించేందుకు ఈ పరీక్షను నిర్వహించారు ఇక ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కరికే ప్రమేయం ఉందా లేక వేరే వారి జోక్యం కూడా ఉందా అనే కోణంలో కూడా సిబిఐ దర్యాప్తు చేసింది సిబిఐ ఆసుపత్రిని అంటే నేరం జరిగిన ప్రదేశాన్ని అనేక సందర్శించి నిపుణులతో నమూనాలను సేకరించి స్పాట్ మ్యాపింగ్ కూడా చేసింది ఘటనకు ముందు తర్వాత నిందితుడు సంజయ్ రాయ్ కదలికలు కనిపించిన ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నివేదికను రూపొందించారు కోల్కతా ఆర్చికార్ ఘటనపై నేడు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ చేపట్టింది కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ ఎలా నడుస్తుందని ప్రశ్నించింది డ్యూటీ చేస్తూనే ఆందోళన చేస్తున్నామని వైద్య సంఘాలు కోర్టుకు తెలిపాయి కానీ విధులకు హాజరైన క్యూజువల్ లీవ్ కట్ చేసి వేధిస్తున్నారని వెల్లడించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పనివేళలు వర్కింగ్ కండిషన్ పై ఎన్టీఎఫ్ దృష్టి సారిస్తుందని కోర్టు తెలిపింది ఇక అక్కడ వర్కింగ్ కండిషన్స్ ఇతర సమస్యల గురించి ఎన్టీఎఫ్ లో ఉన్న వైద్యులందరికీ తెలుసని రెసిడెంట్ డాక్టర్లు సమస్యలను ఎన్టీఎఫ్ వింటుందని సిజేఐ భరోసా ఇచ్చారు రైట్ కిదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు రైట్ శివ ఇప్పటికే కోల్కతా డాక్టర్ హత్య అత్యాచారం కేసుకు సంబంధించి సిజిఐ విచారణ కొనసాగుతుంది అయితే దీనికి సంబంధించి ఎవరైతే ధర్నాల్లో ర్యాలీలో పాల్గొంటున్నారో డాక్టర్స్ని వాళ్ళని వాటిని విరమించి అటు వెళ్ళి తమ విధుల్లో ఉండాలి ఖచ్చితంగా మీరు కనుక లేకపోతే వైద్యం ఎలా అందుతుంది ప్రజలు కూడా చెప్పడం మనం చూస్తున్నాం ఈ ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ దానికి సంబంధించినట్టు వైద్యులు ఈ నినాదాలు ఏదైతే చేస్తున్నారో వాటిని విరమించే అవకాశం కనిపిస్తుంది అంటారా రైట్ రత్న ఇటు కలకత్తాలోని ఆజికర్ కళాశాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచారం హత్య ఘటనకు సంబంధించి స్టేటస్ కో రిపోర్ట్ను ఈరోజు ఉదయం సుప్రీం కోర్టు అత్యున్నత ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి డివై చంద్ర ధనుదే యశ్వంత్ చంద్రచూడు ధర్మాసనానికి సిబిఐ నివేదికలు సమర్పించింది షీల్డ్ కవర్లో ఈ స్టేటస్ రిపోర్ట్ను సమర్పించారు ఈరోజు ఉదయం దీనిపై విచారణ చేపట్టారు విచారణ జరిపే సందర్భంలో ఎవరైతే విధులను బహిష్కరించి రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారో వారందరూ కూడా విధుల్లో జాయిన్ కావాలంటూ కూడా సిజిఐ చంద్రచూడ్ ఆదేశాలు జారీ చేశారు ఇటు వైద్య సంఘాలకు సంబంధించిన వారు కూడా ఈ వాదనలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టుకు హాజరయ్యారు తమ తమ తరపున కూడా న్యాయవాదులు పెట్టుకుని తమ వాదనలు కూడా వినిపించేందుకు సుప్రీంకోర్టు వచ్చిన సందర్భంలో వారి తరపున న్యాయవాదులు కూడా ఇటు నిరసన తెలియజేస్తూనే విధులకు హాజరవుతున్నామంటూ కూడా వారు తెలిపారు విధులకు హాజరైనప్పటికీ కూడా లీవ్లు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది ప్రధానంగా వారు చెప్తున్నారు అంటే డ్యూటీ విధులకు హాజరైనప్పటికీ క్యాజువల్ లీవ్ కట్ చేసి అంటే హారాస్మెంట్ చేస్తున్నారు అనేది ప్రధానంగా వారు వైద్య సంఘాలకు సంబంధించిన డాక్టర్లు వెల్లడిస్తున్నారు మొదట విధులకు హాజరు కావాలంటూ సిజిఐ వెల్లడించారు అంటే విధులకు హాజరు అవుతున్నప్పటికీ క్యాజువులు పెట్టి ఇబ్బందులు గురించి చెప్పినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మీరు కంప్లీట్గా ఈ నిరసనను కంప్లీట్ నిరసనను ఆపేసి విధులకు హాజరు కావాలి దీనివల్ల నిరసన కొనసాగించడం వల్ల అత్యవసర సేవలు ఇబ్బందులు కలుగుతున్నాయి అనేక మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు అందరూ విధుల్లోకి హాజరు కావాలని కూడా సీజీఐ తెలియజేశారు ఇక రెసిడెంట్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించేందుకు నేషనల్ టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరైతే రెసిడెంట్ డాక్టర్లను కూడా ఈ టాస్క్ ఫోర్స్లో జ కమిటీలో మెంబర్స్గా తీసుకోవాలని తెలిపిన నేపథ్యంలో మీ సమస్యలు వినేందుకు నేషనల్ టాస్క్ ఫోర్స్తో పది మంది సీనియర్ వైద్యులతో కమిటీని ఏర్పాటు చేశాం కాబట్టి మీ సమస్యలను వారి ముందు వినవించుకోవచ్చు కూడా సీజీఐ తెలియజేశారు ఇక మొత్తంగా చూసుకుంటే అంటే విధులకు సంబంధించి డాక్టర్లు కొంతమంది ముప్పై ఆరు గంటలు కొంతమంది నలభై ఎనిమిది గంటలు కూడా విధులు నిర్వహిస్తూ ఉంటారు ఆ సందర్భంలో వారు ట్రెస్కు గురవుతూ ఉంటారు మరోవైపు ఏదైతే సెక్యూరిటీకి సంబంధించి వారికి రక్షణ కల్పించాలని కూడా ఏదైతే కమిటీ ఏర్పాటు చేశారు మొదటి నుంచి ఎప్పటి నుంచో కూడా ఈ సెక్యూరిటీ కల్పించాలని ఎప్పటి నుంచో వైద్యులు కోరుతున్నారు దానికి సంబంధించి నేషనల్ టాస్క్ ఫోర్స్ను సుప్రీం ధర్మాసనం పది మంది వైద్యులతో ఏర్పాటు చేశారు కాబట్టి వారు సూచనలు సిఫార్సు చేస్తారు వై వైద్యులకు ఎటువంటి రక్షణ కల్పించాలని దానిపై కూడా వారు సిఫార్సులు చేస్తారని సుప్రీం ధర్మాసనం తెలియజేసింది అయితే ప్రధానంగా ఏదైతే మానసిక శారీరక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇలా నలభై గంటలు ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేస్తారు కాబట్టి దానికి సంబంధించి తెలుసుకోవాలి అనేది ప్రధానంగా న్యాయవాదులు వాదనలు వినిపించే నేపథ్యంలో ఎవరైతే టాస్క్ ఫోర్స్లో ఉన్నారో వారందరూ కూడా ఇవన్నీ దాటుకునే ఇప్పుడు సీనియర్ న్యాయవాదులుగా ఉన్నారు అనే సీనియర్ వైద్యులుగా ఉన్నారనేది సీజే కూడా తెలియజేశారు అంటే మొత్తంగా చూసుకుంటే సీల్డ్ కవర్లో ఇచ్చిన స్టేటస్ రిపోర్ట్ను సు సుప్రీం ధర్మాసనం పరిశీలించింది అంటే ఈ సీల్డ్ కవర్లో ఏదైతే దర్యాప్తుకు సంబంధించి అప్పటి వరకు ఏదైతే తొమ్మిదో తారీఖున ఘటన జరిగింది పదమూడవ తేదీ వరకు పోలీసుల పరిధిలో ఈ దర్యాప్తు కొనసాగిన తర్వాత కలకత్తా హైకోర్టు ఆదేశాలతో పదమూడవ తేదీ నుంచి సిబిఐ దర్యాప్తును కొనసాగిస్తూ వస్తుంది నిన్నటి వరకు ఆరు రోజుల పాటు ఏదైతే ఆర్జికార్ ప్రిన్సిపల్ మాజీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో కళాశాల ప్రిన్సిపల్ను ఆరు రోజుల పాటు నేను విచారించారు అయితే ఈ ఆరు రోజుల విచారణలో దాదాపు అరవై గంటలకు పైగా కూడా విచారించినట్టు తెలుస్తుంది కానీ దీనిలో ప్రధానంగా సరైన సమాధానం చెప్పడం లేదు పంతలు సమాధానాలు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే పోలిగ్రాఫ్ టెస్ట్ చేయాలంటే లైట్ డిటెక్టర్స్ ద్వారా టెస్ట్ నిర్వహించాలని ప్రధానంగా వారందరూ కోరుతూ ఉన్నారు దానిలో భాగంగా సిబిఐ కూడా భావిస్తూ ఉంది దానిలో భాగంగానే ఈ పోలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలనేది వారు భావిస్తూ ఉన్నారు ఆ దిశగా కూడా వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మొత్తంగా చూసుకుంటాయి ఏదైతే ఈ ఎఫ్ఐఆర్ కూడా మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అప్పటికే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఎఫ్ఐఆర్ నమోదు చేసేప్పటికీ దీనికి సంబంధించి ఆధారాలు కొన్ని మిస్యూజ్ చేశారు అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు ఇటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున కపిల్ సిబల్ సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదాలు అది కపిల్ సిబ్బల్ వాదనలు వినిపిస్తున్నారు ఇటు న్యాయవాదులు దీని తరఫున కూడా ఇటు ఎవరైతే ఎస్జీ ఉన్నారో అటర్నీ జనరల్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కూడా వాదనలు వినిపిస్తున్నారు మొత్తం చూసుకుంటే ప్రజెంట్ సుప్రీంకోర్టులో అత్యాచార ఘటనకు సంబంధించి వాదనలు ప్రతివాదనలు కొనసాగుతున్నాయి స్టేటస్ రిపోర్ట్ సమర్పించారు ఈ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా అందరూ వాదనలు వినిపిస్తున్నారు న్యాయవాదులు మరో ఇప్పుడు సీజీఐ కూడా ఎవరైతే విధులు బహిష్కరించి రోడ్లపై నిరసన తెలియజేస్తున్నారు వాళ్ళందరూ కూడా విధులకు హాజరు కావాలంటే కూడా సీజీఐ ధనుంజయ్ అశ్వంత్ చంద్రచూడు ఆదేశాలు జారీ చేశారు